नमस्ते अंडी रीसेंट तेलंगाना गवर्नमेंट तेलंगाना ग्रूप वन ग्रूप टू ग्रूप थ्री ग्रूप फोर अनाउंसमेंट नोटिफिकेशन वस्ता अनौंस अच्छे सदर्भंग नूकल उदय रेड्डी लास्ट ग्रूप वन स्टेट सेकंड रैंकर ना स्टूडेंट मन तो उन्नारु तन तो मालादा तन असल प्रिपेर अयारु एला प्रिपेर अयारु इप्पुडु जॉब एट्ला उंदि तन इच्चे संदेश इवन्नी तेलुसुकुंदामु हाय उदय गुड मॉर्निंग मैम ఉదయ్ అసలు పబ్లిక్ సర్వీస్ సైడ్ రావాలని ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది ఎందుకు గవర్నమెంట్ జాబ్ అనుకున్నావు నేను బేసికల్లీ మ్యామ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎవ్రీవన్ ఈజ్ ఇన్ టు బిజినెసెస్ సో పబ్లిక్ సర్వెంట్స్ ఎవరు లేరు మా బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఫ్యామిలీలో సో వెన్ ఐ వాజ్ సీయింగ్ ఆల్ ద కలెక్టర్స్ డిఎస్పీస్ ఎస్పీస్ వెన్ ఐ వాజ్ వాచింగ్ దెమ్ ఐ యూస్ టు థింక్ దట్ యూనిఫామ్ సర్వీసెస్లకు రావాలని చిన్నప్పటి నుంచి ఉండింది So that's why I chose DSP especially. So that was the main reason. I'm uniform ante adoka pichi undedi chinnappa nunchi. So finally landed up in the same profession. గుర్తుంది ఇంకా నేను యూపీఎస్సీ రాయమంటే కూడా మేడం నాకు డిఎస్పీ వస్తుంది నేను యూపీఎస్సీ రాయను సో హీ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ పోలీస్ ఆఫీసర్ దాన్ కలెక్టర్ అనొచ్చా ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఎక్కడ స్టార్ట్ చేసినావు ప్రిపరేషన్ బేసికలీ మ్యామ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి నేను సీరియస్గా తీసుకున్నాను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి వెన్ ఐ వాజ్ అబౌట్ టు కంప్లీట్ మై ఇంజనీరింగ్ అప్పటి వరకు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఐ వాజ్ డన్ విత్ సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ జాబ్ చేశాను బికాస్ ఆ కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బికాస్ బీయింగ్ అ రిస్కీ ఫీల్డ్ సక్సెస్ రేట్ ఈస్ జస్ట్ 0.001% సో సేఫ్ సైడ్గా జాబ్ చేస్తే బెటర్ ఒక ఎక్స్పోజర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక వన్ ఇయర్ జాబ్ చేశాను వన్ ఇయర్ జాబ్ చేశాక ఇమీడియట్గా నోటిఫికేషన్ పడిన నెక్స్ట్ డే ఐ క్విట్ మై జాబ్ అండ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ వన్ విచ్ ఈస్ ఆన్ అ సిమిలర్ ప్యాటర్న్ కంపేర్డ్ టు యూపీఎస్సీ ఓకే మీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ చాలా అవంతరాలు వచ్చినాయి అంటే మీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ స్టేట్ ఫామ్ కాకముందు వచ్చింది స్టేట్ ఫామ్ అయినాక మెయిన్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ పెట్టిండ్రు ఫైనల్గా రిజల్ట్ వచ్చే వరకు నాకు తెలుసు ఐదేళ్ళలో మేము పట్టినట్టు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సో ఈ సిక్స్ ఇయర్స్ అంటే నీ మోటివ్ని మోటివేషన్ని అట్లాగే పెట్టుకుంటూ కన్సిస్టెంట్గా వండుకుంటూ సెకండ్ టైం మెయిన్స్ రాయడం కూడా చాలా పెద్ద ఛాలెంజ్ నాకు తెలిసి చాలామంది డ్రాప్ అవుట్ అయినా సార్ యాక్చువల్లీ సెకండ్ టైం మెయిన్స్ పెట్టుకుంటూ సో హౌ డిడ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ త్రూ దీస్ సిక్స్ ఇయర్స్ అంటే బేసికలీ బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ ప్రిపరేషన్ మ్యామ్ ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ ఇది చాలా రిస్కీతో కూడిన చాయిస్ దట్ ఐ మేక్ సో యూపీఎస్సీ కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి ల్యాక్స్లో అప్లై చేస్తారు హండ్రెడ్స్లో సెలెక్ట్ అవుతారు అండ్ దట్ టు ప్లమ్ పోస్టింగ్స్ డెప్యూటీ కలెక్టర్ కానివ్వండి డిఎస్పీ కానివ్వండి అలానే యూపీఎస్సీలో కూడా ఐఏఎస్ ఐపీఎస్ నెక్స్ట్ ఐఆర్ఎస్ అండ్ ఐఎఫ్ఎస్ ఉంటాయి సో ఆ ప్లమ్ పోస్టింగ్స్ కావాలి అండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి ఆ సక్సెస్ రేట్ని అర్థం చేసుకుని ఐ ఇంటర్నలైజ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అది చేసుకునే రావడం జరిగింది బికాజ్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా దే షుడ్ మేకప్ దేర్ మైండ్ దట్ సేయింగ్ దట్ ప్రిపరేషన్ రాగానే మనం చేస్తే ఏదో ఒకటి వస్తుంది ఇది లేకపోతే మళ్ళీ వేరేది ఏది ఉండదు అనే నారో మైండ్ సెట్తో రాకపోతే దే విల్ ఎంజాయ్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ ఆల్సో రిజల్ట్ వచ్చింది దాని తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అయింది ట్రైనింగ్ ఎట్లుండే యాక్చువల్లీ పోలీస్ ట్రైనింగ్ చాలా టఫ్ అంటారు మనకి ఐపీఎస్ గురించి చాలా తెలుసు కానీ అసలు డిఎస్పీ ట్రైనింగ్ ఎట్లుంటుందో ఎవరికి తెలియదు సో ట్రైనింగ్ గురించి దాంట్లో ఏమేమి అంశాలు కవర్ చేస్తే దాని మీద బ్రీఫ్గా చెప్పండి మ్యామ్ డిఎస్పీస్ది కూడా సిమిలర్ టు ఐపీఎస్ ట్రైనింగ్ ఉంటుంది మ్యామ్ ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు ఎన్పిఏలో ట్రైన్ అవుతారు ఇది మన తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ బట్ స్టాండర్డ్స్ ఫిట్నెస్ లెవెల్స్ కానివ్వండి ద డిమాండ్ ఆఫ్ ద జాబ్ సేమ్ ఉంటుంది ఈవెన్ వీ గెట్ ఇన్ టు ఐపీఎస్ సో మమ్మల్ని ప్రిపేర్ చేయడం కూడా సిమిలర్ లైన్స్లో ప్రిపేర్ చేస్తారు ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మనం డే స్టార్ట్స్ ఎట్ 4 AM నుండి ఆల్మోస్ట్ నైట్ 7-8 వరకు విల్ బి బిజీ విత్ ద వర్క్ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి లా క్లాసెస్ కానివ్వండి ఇవన్నీ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు కలిపి బేసికలీ దే ఫోకస్ మోర్ ఆన్ బిల్డింగ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద ఆఫీసర్ వాళ్ళు ఇప్పటి వరకు మేము బుకిష్ నాలెడ్జ్తో వచ్చి ఉంటాం సో దే ప్రిపేర్ అస్ ద ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ ఇట్ గ్రౌండ్ మీద ఎలా ఉంటుంది మేము ఎలా హ్యాండిల్ చేయాలి రియల్ టైమ్ సిచ్యువేషన్స్ మాకు ట్రైనింగ్లో బేసికలీ పోలీస్ స్టేషన్స్లో ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది దే పుట్ అస్ అప్ ఇన్ రోల్ ఆఫ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐగా ఇండిపెండెంట్ ఛార్జ్ ఒక పోలీస్ స్టేషన్ హోల్డ్ చేస్తాం అలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లా కూడా మాకు పర్ఫెక్ట్గా నేర్పించడం జరుగుతుంది ఈక్వల్ టు అ లాయర్ సో దట్ వీ కెన్ హ్యాండ్ ద క్రిమినల్ పార్ట్ ఆఫ్ ఇట్ సో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ అండ్ జ్యుడిషియరీ సో వీ ప్రిపేర్ ఫర్ దట్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ మ్యామ్ పర్సనాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది విల్ బీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీ కెన్ హ్యాండిల్ రియల్ టైమ్ సిచ్యువేషన్స్ యాజ్ వీ డూ రైట్ నౌ ఓకే
పోస్టింగ్ 2-3 ఇయర్స్ అయింది కదా నాకు తెలిసి, ఎట్లుంది ఎక్స్పీరియన్స్, ఎట్లుంది వర్కింగ్ యాజ్ అ డిఎస్పీ వర్క్ చేసినావు తర్వాత ఇప్పుడు ఏసీపీ లాగా పోస్టెడ్ ఉన్నావు, ఎట్లుంది ఎక్స్పీరియన్స్, జాబ్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, నువ్వు ఎంజాయ్ చేసిన ఫేజ్ ఏంటిది? టు బిగిన్ విత్ మ్యామ్, ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఉట్నూర్ డిఎస్పీగా చేశాను. ఇట్ వాజ్ అ వెరీ రిమోట్ ప్లేస్ మ్యామ్, ఆదివాసీస్ ఎక్కువ ఉంటారు అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి ఉంటుంది ఆదిలాబాద్. సో అక్కడ గోండ్ కమ్యూనిటీ ఉంటారు, కొల్లాం తోటి అలా 9 డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు హు ఆర్ వెరీ బ్యాక్వర్డ్, రిమోట్ ఏరియాస్లో ఉంటారు. నా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక విలేజ్కి వెళ్ళాలంటే ఇట్ యూస్ టు టేక్ 1/2 డే. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళకి మంచి వర్క్స్ చేయడము, అపార్ట్ ఫ్రమ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కూడా వీ ఫోకస్డ్ ఆన్ ఇట్ మ్యామ్. సో ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. 1.5 ఇయర్లో మంచి యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కూడా చేశాను అండ్ సుపీరియర్ ఆఫీసర్స్ అప్రిషియేటెడ్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యామ్, ప్రొఫెషనల్గా కాకుండా కూడా ఐ డూ ఏ లాట్ ఆఫ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ హెల్పింగ్ ఆదివాసీస్. వాళ్ళకి ఒక 300 మెంబర్స్కి నేను పర్సనల్గా ఐ సర్జరీస్ చేయించడం జరిగింది. అండ్ అక్కడ యూత్ తప్పుదారి పట్టకూడదు బికాజ్ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని మా దగ్గరికి చేసుకోవడానికి వీ ఫౌండ్ పోలీస్ యూత్ క్లబ్స్ అండ్ సో ఆ పోలీస్ యూత్ క్లబ్స్ ద్వారా ఐ వాజ్ ఏబుల్ టు మూవ్ క్లోజర్ టువర్డ్స్ యూత్. దట్ వాజ్ అ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్ మ్యామ్. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, బ్యాంక్ లోన్స్ ఇప్పించి బిజినెసెస్ పెట్టించడం కానివ్వండి, కొన్ని ఒక 600 మెంబర్స్ని కొన్ని ఎంఎన్సీస్లో ప్లేస్ చేసాం, అది సెక్యూరిటీ గార్డ్ నుంచి కానివ్వండి, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వీటిల్లో. ఎగ్జాక్ట్లీ, ఆదివాసీస్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక 30+ ఉమెన్ కూడా దే గాట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్, హైదరాబాద్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. సో దాట్ సాటిస్ఫాక్షన్ అది ఒకటి బాగా ఉంది మ్యామ్, ఆ ట్రైబ్స్తో వర్క్ చేసింది అండ్ ద ఎఫెక్షన్ దే హ్ డిస్ప్లేడ్. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా తిని వెళ్ళండి సార్, భోజనం చేసి వెళ్ళండి. సో దట్ పర్సనల్ అటాచ్మెంట్ విత్ ట్రైబ్స్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ మ్యామ్. ఉట్నూర్లో వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్, లెటర్ ఆన్ ఏసీపీ చౌటుపల్గా చేస్తున్నాను. దిస్ ఈజ్ ఎ కంప్లీట్ సిటీ బేస్డ్ పోలీసింగ్ మ్యామ్, మోర్ మెకానికల్ ఐ గెస్, బట్ ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సర్వేల్ స్కూల్ అని చెప్పి మన డీజీ సార్ చదువుకున్న స్కూల్ ఒకటి ఉంది నారాయణపూర్, సంస్థ నారాయణపూర్, అది ఒకటి అడాప్ట్ చేసుకున్నాను. ఒక 23 లాక్స్ పెట్టి డోనార్స్ని, అక్కడ ఎంఎన్సీస్ ఉంటారు కాబట్టి సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ఒక 23 లాక్స్ పెట్టి డెవలప్ చేశాను. కిడ్స్ ఆర్ హ్యాపీ, ఆల్మోస్ట్ 619 కిడ్స్ ఉంటారు. వాళ్ళకి జనరేటర్ సెట్స్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి, బెడ్స్ వాళ్ళు పడుకోవడానికి, వాళ్ళు ఇంకా కింద కూర్చొని తినడం అవన్నీ చేస్తున్నారు. వెన్ ఐ విజిటెడ్ అలాంగ్ విత్ డీజీ సార్, సో డీజీ సార్ ఆస్క్ మీ వై డోంట్ యూ అడాప్ట్ ద స్కూల్ అండ్ డెవలప్ ఇట్ అని. సో ఒక 1-2 మంత్స్లోనే వీ హెడ్ అ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దట్ స్కూల్, సర్వేల్ స్కూల్. అక్కడే మన డీజీ మహేందర్ రెడ్డి సార్ చదువుకున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్స్, నాగిరెడ్డి సార్ కానివ్వండి, ప్రభాకర్ రావు సార్ కానివ్వండి, అండ్ మోస్ట్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్ హ్యావ్ కమ్ ఫ్రమ్ దట్ స్కూల్ అండ్ అగైన్ వీఆర్ ట్రయింగ్ టు రీబిల్డ్ దట్ స్పిరిట్ ఇన్ ద స్టూడెంట్స్ మ్యామ్. సో అలా ఇంకా ఒక 3 స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాను నారాయణపూర్లో, టోటల్ ఒక 4 స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ పోలీస్ వర్క్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ డిపార్ట్మెంట్ అయితేనే వీ కెన్ డూ దట్ వర్క్. అయితే బేసిక్గా మనకి ఇక్కడ నుండి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మటుకు పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడిన స్టూడెంట్స్కి ఏం చెప్తా అంటే, ఈ సర్వీస్లోకి వచ్చేది ఉంటే పబ్లిక్ సర్వీస్ మోటివ్తో వచ్చేది ఉంటే ఈ సర్వీస్లోకి రావాలా? మీరు ఎన్ని పైసలు అంటే, మీరు ప్రైవేట్ సెక్టర్లోకి పోయినా పైసలు సంపాదించవచ్చు, బిజినెస్లో పోయినా పైసలు సంపాదించవచ్చు, కానీ సొసైటీలో ఒక చేంజ్ తీసుకురావాలన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సర్వీస్లోకి రావాల్సిందే. ఆ చేంజ్ మనం సర్వీస్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది, గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడే. ఈ 2 విషయాలు ఉదయైతే మనకు క్లియర్గా చెప్పింది, ఒకటేమో మన జాబ్ మనం కరెక్ట్గా చేస్తే మనకు ఉండే సాటిస్ఫాక్షన్, చాలా మందికి పోలీస్ జాబ్ అంటే ఒక ఇల్యూషన్ ఉంటుంది, అంటే కర్రపెత్తనమే ఉంటుంది, క్రైమే చూస్తారు, ఇంకొక యాంగిల్ మనకు తెలియదు. తను ఇంకొక యాంగిల్ కూడా చెప్పింది, అంటే పోలీస్ జాబ్లో ఉండి కూడా సొసైటీకి చెయ్యొచ్చు అన్న ఇంకొక ఇన్సైట్ కూడా ఇచ్చిండు. సో డిఎస్పీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కదా, ఉంది చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఒక్క క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఆల్రెడీ వర్క్ చేసినావు, వర్క్ చేసి మళ్ళీ దీనికి ప్రిపేర్ అవుతుంది. సో వర్క్ చేసే వాళ్ళు చాలామంది కూడా అప్లై చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు? బేసికలీ మ్యామ్, దట్స్ ఎ పర్సనల్ చాయిస్ మ్యామ్. ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇబ్బంది అవుతుంది అనేది మిస్కన్సెప్షన్. వన్స్ దే డిసైడ్ దేర్ మైండ్, ఒకసారి మేము చదవాలి అని అనుకుంటే ఒక స్ట్రాటజీ ప్రకారము గైడెన్స్ తీసుకొని ఒక బేసిక్ ఐడియా ఉంటుంది సిలబస్ మీద కానివ్వండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద జాబ్, ఆ జాబ్ రోల్ ఏంటి. ఇప్పుడు డిఎస్పీ కానివ్వండి, డెప్యూటీ కలెక్టర్స్, ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి ఏ క్వాలిటీస్ ఉండాలి, అదొక బేసిక్ ఐడియా పెట్టుకొని వాళ్ళకి ఏ కేపబిలిటీస్ బిల్డ్ చేసుకోవాలి అనే ఐడియా పెట్టుకొని దే నీడ్ టు వర్క్ ఆన్ మ్యామ్. అది జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, రీసెంట్గా ఇంజనీరింగ్ డిగ్రీస్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, ఏజ్ డజంట్ మ్యాటర్, ప్రొఫెషన్ డజంట్ మ్యాటర్, ఓన్లీ థింగ్ ఈజ్ దే నీడ్ టు మేకప్ దేర్ మైండ్ దట్
they are going to be group 1 group 2 officers. So commitment important at all. Exactly. ప్రిపరేషన్ లో ఇప్పుడు మీకు మీ టైంకి ప్రిపేర్ అయినప్పటికీ ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే మీ టైంకి ఇంత ఇంటర్నెట్ ఇంత మెటీరియల్ ఫ్లో కాలేదు. ఇప్పుడు వీళ్ళకి అసలు ఎట్లుందంటే ఇన్ఫర్మేషన్ ఓవర్డోస్ అంట నేనైతే. అసలు ఎంత ఇన్ఫర్మేషన్ అంటే ఏ చదవాలో అర్థం కాదు, ఏది చూడాలో అర్థం కాదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుండాలి, ఎవరైనా సరే ఫ్రెషర్ కానీ లేదా ఆల్రెడీ చదువుకున్న సివిల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుండాలి ఎగ్జామ్? అంటే మీరు చెప్పినట్టు మ్యామ్ ట్రూ, ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది ఇక్కడ. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ కమింగ్ ఇన్, బట్ దాన్ని ఎట్లా అసిమ్యులేట్ చేసుకొని ఎట్లా ప్రజెంట్ చేయాలనేది ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ మ్యామ్, బేసికలీ స్టాటిక్ పార్ట్ ఏదైతే మీరు చెప్తున్నారో, స్టాండర్డ్ బుక్స్ కానివ్వండి, అవి ఫాలో అవుతూ డైనమిక్ పార్ట్ ఉంటుంది వేర్ దే నీడ్ టు అప్గ్రేడ్ ద స్టాటిక్ పార్ట్. ఈ రెండింటిని క్లబ్ చేసి వాళ్ళు పర్సనల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మ్యామ్. ఇఫ్ దే గో దాట్ వే, పర్సనల్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రూప్ వన్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైటింగ్, బికాస్ అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, అందరికీ ఒక ఇష్యూ మీద ఐడియా ఉంటుంది, బట్ ఆ పేపర్లో ఉన్న 15 క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద సర్వీసెస్ ఆర్ మోర్. అది మిస్ చేస్తున్నారు అందరూ. సో ఎవ్రీడే ఒక 1 hour రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఒక 2 hours న్యూస్ పేపర్స్లో ఉన్న డేటాని స్టాటిక్ పార్ట్కి కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి, ఇఫ్ దే కెన్ బిల్డ్ ఆన్ అ గుడ్ మెటీరియల్ విచ్ షుడ్ బి వెరీ యూనిక్, ఆ ప్రెజెంటేషన్ని మనం ఎవాల్యుయేటర్కి ఇంప్రెస్ చేయగలుగుతున్నామా లేదా, వెదర్ వీ కెన్ కన్విన్స్ ద ఎవాల్యుయేటర్ అనేది చూసుకుంటే దట్ విల్ బి అ సక్సెస్ థింగ్. నీకు గుర్తున్నా మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆన్సర్ రైటింగ్ ఒక ఎస్ఏ మీద. True. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఐ స్టార్ట్ విత్ దట్ టాపిక్ ఉంది, ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే దట్ ఈస్ ద ఎవర్గ్రీన్ టాపిక్ అది ఇండియా అది. సో ఫైనలీ ఉదయ్ నువ్వు ఇచ్చే మెసేజ్, నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వాళ్ళకి నువ్వు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్? ఒకటి మ్యామ్, వాళ్ళు ఎంత రిస్క్ చేస్తున్నారు ఆ రిస్క్ ఫ్యాక్టర్ని ఒకటి ఐడెంటిఫై చేసి దీనిలోకి దిగాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు చూస్ చేసుకునే మెటీరియల్ కానివ్వండి, చూస్ చేసుకునే ఐడియాస్ కానివ్వండి, ఇట్ హ్యాస్ టు బి న్యూట్రల్. చాలామంది దే హ్యావ్ ఎన్ ఒపీనియన్స్ రైట్ లెఫ్ట్ సెంటర్ అని, న్యూట్రల్గా ఉండి ఒక బ్యూరోక్రాట్ కావాల్సిన అన్ని రకాలుగా ఆలోచించగలిగే కెపాసిటీ బిల్డ్ చేసుకొని వాళ్ళ మైండ్ సెట్ని సెట్ చేసుకొని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రూప్ వన్కి సంబంధించి మాత్రం రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయాలి మ్యామ్. సో దట్ 15 నాదే బేసిక్ ఎగ్జాంపుల్ మ్యామ్, నా ఫ్రెండ్స్ కొంతమంది సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఉన్నారు, ద బేసిక్ డిఫరెన్స్ నేను ఐడెంటిఫై చేసింది, వాళ్ళకి కూడా 15 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు, బట్ దే కుడెంట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. 15లో ఒక 12-13 చేసేవాళ్ళు, అది ఒకటి మేజర్ డిఫరెన్స్ వస్తుంది. చేసిన ప్రెజెంటేషన్ కూడా యూనిక్గా స్టాటిక్ పార్ట్ని డైనమిక్ పార్ట్ని కలుపుకొని చేస్తే అన్ని ఆన్సర్స్ని కొంచెం యూనిక్గా ప్రజెంట్ చేయగలిగితే దట్ ఇట్ ఇట్సెల్ఫ్ విల్ గెట్ దెమ్ ఇన్ టు ద లిస్ట్. ఇంకొకటి అడుగుతా ఉదే, ఇది ఎందుకంటే మా దగ్గరికి ఇప్పుడు వస్తున్న వాళ్ళు చాలామంది ఎట్లున్నారంటే తెలుగులోనే చదివితే క్లియర్ చేయొచ్చు, అదొక మిస్కన్సెప్షన్. ఎందుకంటే నువ్వు ఇంగ్లీష్ మీడియం, సో తెలుగులోనే చదివితే క్లియర్ చేయొచ్చు, తెలుగు బుక్స్ అయితే మనం బాగా రాయగలుగుతాం. నేనేం చెప్తా అంటే వీళ్ళకి మనం ఏ లాంగ్వేజ్లో రాస్తామో అదే లాంగ్వేజ్లో ఆలోచించాలా, చదవాలి, రాయాలి, అప్పుడే మన ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఉంటుంది. సో నీ టేక్ ఏంటి అసలు తెలుగు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి నువ్వు ఇచ్చే మెసేజ్? ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు అనే డిఫరెన్స్ అయితే లేదు మ్యామ్. మొన్న నేను సెలెక్ట్ అయిన బ్యాచ్ చూసుకుంటే 120 మెంబర్స్ ఉన్నారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్. నేను ఎందుకంటే అందరం కలిసి ట్రైనింగ్ చేసాం ఎంసీఆర్హెచ్ఆర్డీలో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ తెలుగు. చాలామందికి మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఇంగ్లీష్లో రాయకపోతే, ప్రజెంట్ చేయకపోతే, తెలుగులో ప్రజెంట్ చేస్తే మార్క్స్ తగ్గుతున్నాయి, ర్యాంక్స్ రావట్లేదు అని మిస్కన్సెప్షన్. ఇప్పుడు ఉల్టా ఉంది, దే థింక్ దట్ తెలుగులో రాస్తేనే మార్క్స్ వస్తాయి, ఇంగ్లీష్లో రాస్తే మార్క్స్ రావు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ మ్యామ్. ఇప్పుడు బికాస్ నేను ఇంగ్లీష్ రాశాను, ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలిగామా లేదా, స్పష్టంగా ఉందా లేదా, ఎవాల్యుయేటర్కి అర్థమైందా లేదా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ బ్యారియర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ మ్యామ్. నాలెడ్జ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు ప్రెజెంటేషన్ అండ్ రైటింగ్. అదే, సో ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కంటెంట్ మ్యాటర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదివితే రాదు, తెలుగు మీడియంలో చదివితే రాదు వస్తుంది, అసలు ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. సో ఉదయ్తోనే మనం మాట్లాడాలనుకున్న విషయాలు ఇవి. ఐ హోప్ మీరు ఇంటరాక్షన్ మీకు యూస్ఫుల్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. థ్యాంక్ యూ.